చెప్పినా మీకు 50 లక్షలు ఇవ్వకపోతే ఈ పిల్లల్ని తగల పెట్టేస్తా. కమాన్ కమాన్, ఇంకో అరగంట టైం ఉంది. అరగంటలో డబ్బు ఇవ్వకపోతే మొత్తం 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 స్మాష్ చేసేస్తా. అయ్యో, ఈ సాడిస్ట్ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పిల్లల్ని ఎవరు కాపాడలేరా? బ్లాక్ క్యాట్స్ ని పిలుస్తున్నారటగా. మళ్ళీ చెప్తున్నా మీకు, 50 లక్షలు ఇవ్వకపోతే ఈ పిల్లల్ని తగల పెట్టేస్తా. వాట్స్ యువర్ ఒపీనియన్? సారీ సార్, ఈ సాడిస్ట్ ఏ విధంగా అటాక్ చేయడానికి అవకాశం లేదు సార్. అగర్ షూట్ కియా తో ఉనికి సాత్ బచ్చే భీ మరనే కో మౌకా హై సాబ్. అంతేగా సార్, పెట్రోల్ బంక్ పేలితే చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా తగలబడతాయి సార్. బహుత్ ఆత్మీ మర్ జాతే సాబ్. అంతకన్నా వాడి డిమాండ్స్ ను ఓకే చేయటం సేఫ్ సార్. నాన్సెన్స్! ఆఫ్టర్ ఆల్, ఒక క్రిమినల్ ఏమీ చేయలేక వాడి కోరికలు తీరుస్తానంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ పరువు, ప్రభుత్వం పరువు ఏమైపోతుంది? మన పరువు కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం సార్. ఆల్ రైట్, అతను అడిగిన డబ్బు ఇవ్వండి, మీరు నేను రాజీనామా చేద్దాం. సార్, ఆ సాడిస్ట్ ను లొంగదీసే మనిషి ఉన్నాడు సార్. వాట్? ఇంత పోలీస్ డిపార్ట్మెంట్, చివరికి బ్లాక్ కార్డ్స్ కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే ఎవడో కాపాడగలడా? ఎవరతను? హీరోనా? కాదు సార్. మరి టాప్ హీరో? ఏమిటో నన్ను ఓయంటావా? నువ్వు నన్నల్లా? నువ్వంటే తప్పు కాంది, నేనంటే తప్పెట్టు అవుతుంది అంట. మర్యాదిస్తే మర్యాదిస్తా, తలగిలేస్తే తల తీస్తా. ఎందుకు అలాగా? కింద నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చా. ఇట్ట చెప్పగానే ఎట్ట పట్టేసేవాళ్ళంటే నాకు మా సర్ది. విషయానికి వద్దాం, నీతో పన్నెండు వచ్చాం. పని లేకపోతే రావడానికి మీరంత పనికి మాలిన వాళ్ళ ఏంటి? పన్నెంటో అదా చెప్తాం. ఇదిగో ముందే చెప్తున్నా, డబ్బులు లేకుండా ఉత్తిరే పని చేస్తే పనికి విలువ తెలియదు రా అనేది మా బామ్మ. డబ్బులు ఇస్తే వస్తా. ఇస్తాం పద. అయితే పన్నెంటో చెప్పండి. నేను చెప్తా. ఓ సంతేనా? అడిగే పదండి, పని చూసి రేటు చెప్తా. ఒరే అక్కుమక్కం పదరా. ఒరే అక్కుమక్కం, ఇదేదో గాల్లో తేలే రిచ్చలాగుంది, మరి బాగుంది కదూ. సూపర్ పదరా. ఇదిగో నువ్వు కొంచెం తప్పుకో, నేను తోలుతా. తుమ్ తోడతానంటే తుమ్ముతానంటాడేంటి అంట? అదే అడుగుతాడు. తోలడానికి ఇదేమైనా పెద్ద బెమ్మ విద్య? రిక్షా తోలడం తెలిస్తే ఈ గాలి రిక్షా తోలడం ఒక లెక్క. అంతే కదా. ఇదిగో ఏమి టట్ట నొక్కాలో చూపించు, నొక్కుతా, తప్పుకో. Bye.
నేను చెప్పలా గాలిచ్చా అని. బాగుంది బాగుంది పద. ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 50 లక్షలు ఇవ్వకపోతే అంటించేస్తా, తగలబెట్టేస్తా. ఎంత కావాలి? ఎంత ఇస్తావు? 1 లక్ష. ఇంకో మాట చెప్పు. 2 లక్షలు. ఇంకో మాట చెప్పు. 3 లక్షలు. ఇంకో మాట చెప్పు. 6 లక్షలు. ఇంకో మాట చెప్పు. సార్, ఎంత కావాలో అతన్ని అడగండి. సరే, అసలు ఎంత కావాలి నీకు? 500. 500? అవసరం మీది కదా అని అయిన కాడికి దోచేయడానికి నేను పై నుంచి రాలా, కింద నుంచి వచ్చా. ఎక్కం ముఖం. అడుగు ముందు కేస్తే అంటించేస్తా, అంటించేస్తా. చంటోడా, నా మాట విను. చంటోడా? నేను చంటోడ్నా? కాకపోతే ఏంటి అంట? నేను చెప్పేది విను. ఇంత కష్టానికి ముష్టి 50 లక్షల, అసలు నువ్వేమైనా ఆలోచించావా అంట? కోటన్న అడగద్దు. నాకు 50 లక్షలు చాలు, నాకు 50 లక్షలు చాలు. నీకు ఎక్కువైతే నాకు ఇవ్వు. 50 లక్షలు ఎవరికి చేదు చంటోడా? అది నిజమే, కానీ నువ్వు నాకు సపోర్ంటా? నెమ్మదిగా అంటావేంటి? అంతకేగా వచ్చింది. మన ఉద్యోగాలకు రాజీనామా చేద్దాం సార్. ఎందుకని? మనం కూడా కింద నుంచి వద్దాం సార్. పాపా, ఓ పాపా. హే ముద్దు పాప, ఓ ముద్దు పాప, హే ముద్దు పాప, ఓ ముద్దు పాప, హే ముద్దు పాప, ఓ ముద్దు పాప, హే ముద్దు పాప, ఓ ముద్దు పాప. డిసెంట్ రోడ్డు మీద బీటే వేషా నీకోసం, హై స్టెల్లా కాలేజీ కాడ వేచి చూశా నీకోసం. అయ్యో మా సారం టౌన్ కాడికొచ్చానమ్మో మధ్యాహ్నం, కృష్ణ బ్యారేజీ కాడ చచ్చానమ్మో సాయంత్రం. నైసుగా రమ్మని ఉరిపించి ఉరిపించి హ్యాండిచ్చిన వే ముద్దు పాప, ఓ ముద్దు పాప, ముద్దు పాప, ఓ ముద్దు పాప. Oh, oh, oh.
అష్టచమ్మ అష్టచమ్మ హే ముద్దాడి పడతా నీకు ప్రేమ కేకు వద్దంటే అయిపోతానే పెద్ద క్రాకు ఉప్పొంగు ఇడుతాన నత్తింగు నడముతాన ఒలింగు ఇటుకు జన స్టీరింగు పట్టుకోన పరువాల బలవేసి బ్యాండేసి నవ్వే ముద్దు పాప ఓ ముద్దు పాప ఏమయ్య పాప ఓ ముద్దు పాప స్వింగ్ చూసి లెఫ్ట్ రైట్ అప్ టు డేట్ ట్రాఫిక్ జామ్ అయితే టక్కులాడి వేరే రూటు లేది మాటు సై అంటే టాప్ హీరో సందు చూసి పింగాణి మోతే ఇంకా పిల్ల కోడి బోయింగ్ సీటు బొమ్మ బోఫోర్స్ ముద్దు కుమ్మ ఎంగేజ్మెంట్ డుమ్మ కొట్టద్ద పెట్టు చుమ్మ యమ స్పీడ్ చెలికాడే ఛాన్స్ ఇచ్చి చూడు ముద్దు పాప ఓ ముద్దు పాప ముద్దు పాప ఓ ముద్దు పాప రీసెంట్ రోడ్డు మీద వీడే వేషాని కోసం కాలేజీ కాడ వేచి చూసా నీకోసం మాసారంటూ కాడికొచ్చా నమ్మో మధ్యాహ్నం కృష్ణ బ్యారేజీ కాడ చచ్చా నమ్మో సాయంత్రం వయసుగా రమ్మని మురిపించి పులిపించి కండిచ్చిన బే ముద్దు పాప ఓ ముద్దు పాప ముద్దు పాప ఓ ముద్దు పాప మధుసూదన్ రావు రీల్ రహస్యం చెప్పాడా? మతిస్తింతం లేదు కదండి, అయినా నా ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాను, మెంటల్ ఇంకా తగ్గలేదు. ఆహా, నీకెలా తెలుసు? ఇంకా నేను మహారాజుని నేను మహారాజుని అంటూనే ఉన్నాడుగా. వైద్యం కరెక్ట్ గా జరుగుతుందా? ఆ డాక్టర్ కి పిచ్చ కాల్సిందే గాని ఈయన పిచ్చి మాత్రం కుదరదు. నా మాట విని సింపుల్ గా కసక్ కానిచ్చేయండి. నో, ఆ రీల్ నా చేతికి వస్తే గాని వాణ్ణి చంపకూడదు. ఆ రీల్ ఇంకెవరికైనా దొరికితే నాకు ప్రాణాపాయం. గట్టిగా ట్రై చేయి. అదన్న మాట విషయం. అంటే ఈ నీటి రాక్షసుడి ప్రాణం ఆ రీల్లో ఉందన్నమాట. అమ్మయ్యా, మెటలో ఒంటరి గెక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు, నేను మహారాజుని. అంతేలే పిచ్చి మహారాజు, గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజులు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీయిస్తా. గుంజులు తీ. ఇదో పిచ్చి మాలోకం, గుంజులు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా వదలండి. అలా చెప్తే వదలరు నానా. తాతయ్య ఇదిగో లాలీపాప్. అతయ్య గారు, మీరే మరీ ఒకండి, మావయ్య గారు త్వరలోని కోరుకుంటారు. అదిరాజి అమ్మా, నేను ఆయన షాపింగ్కి వెళ్ళొస్తాం. అదిరా ఆదిత్య. మీరు రాను, తాతయ్య నాటించాలి, మీరు వెళ్ళండి. అమ్మా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. మమ్మీ, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మగారు, ఈరోజు ఏమనమంటారమ్మా? నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. అక్కాయ్ అక్కాయ్. ఏంటక్కాయ్,
గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును, పాపం బావగారికి పిచ్చి ఎక్కిందంట కదా. అవును మరి, బావ మరిదిని ఉసిరి పెడితే ఊరికే పోతా. ఎరా మహమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాను. ఓకే, మీకు లక్షలు పోయిని, ఆ లక్షలతో పాటు మాకు ఖర్చలు మిగిలి. మరి నువ్వు లెట్ మీ టెల్, నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్టో వేలేసుకుని కామ్గా కూర్చున్నానమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలుంటది. కరెక్ట్. అంటే ఈ 4 సంవత్సరాల్లోనూ నీ మూలంగా నేను 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళ్తావా? వెళ్ళవా? వెళ్తా వెళ్తా వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న 1 కోటి బదులు ఈ కొంపనాకు రాసి ఇచ్చేసి ఎదబొట్టి పోతే పోయిందిలో సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా నీకు నాస్తి, ఇవాళ చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏవద్దులే, నీ దగ్గర అడ్డ పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికోలేకుంది. నాకు ఒక కొడుకున్నాడు, వీడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు ఒక కూతురుంది, వీడికి దానికి లింక్ పెడతా. నాకు ఒక కూతురుంది, అదొక బచ్చ. నీకు ఒక కొడుకున్నాడు కదా, దేన్నాడు మీదకి వాలేసిరుతా. అంతే మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు ఆస్తికి నీకు. యా ఒరే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానరా. అక్కాయ్, నువ్వు అంటదానివి పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో. చూడు, నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొప్పని గంధాయి వనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్. టైం ఎంతైందిరా? 5. ఏంటా ఇది, మళ్ళీ దొంగతనం చేద్దాం? నీకు దొంగ బుద్ధి పోదా అంట? అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు, దొంగతనం చేయ కోరిక బుట్టి అట్టింది. ఇదేమన్నా జబ్బేమో, డాక్టర్కి చూపించుకో. చూపించా? ఇదేదో కిస్కా మిస్కా అని కొత్త రకం కోరిక జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చుకున్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్లు చూసిందా నీ ఫోటోలే? ఏదో అమ్మాయిని లవ్ చేసేవాడు. అట్టంటే మనం ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్టంటే ఇట్టంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నుముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజదొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాణ్ణి మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నానా ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే అనవసరంగానికి దండం పెట్టాను. పదండి డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో? అబ్బా వేడిగా దమ్మంటే ఇదేంట్రా, సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు? ఇదేంట్రా పాలు ఘీ పెట్టింది? ఘీ పెట్టింది పాలు కాదు. అరే అటే 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 బులమ్మా, ఏమనుకోమాక, ఇదిగో తుడుచుకో. నేనే కదూ నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు, వెతికి పెట్టు. అబ్బే భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతంలో ఉన్నానా? అంతే కదూ, ఇంత అందగత్తే నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తేవా? ఎక్కుమక్కు ఏది, ఒకసారి అర్థం చూపించు. కాకపోతే నా మొహమా, ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలి. మన మొహానికే గోల్డ్ గోల్డ్.
అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం, అడగడానికి నువ్వే బరువు అంట. ఇదిగో నన్నేమో నన్ను పడతా, వీడినేమో నన్నావంటే బాడీ షేపులు మారతాయి. వెళ్ళు. చూస్తావంటి కుంభకు, ఈ బుల్లమ్మని తీసుకెళ్లి బయట కుప్పతడిలో పడేసిరా. నేను వెళ్తాను, డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. ఇదే మా ఇల్లు. నేనే ఐ క్లాస్ అనుకున్నాను. మీరు ఐ క్లాసేనే? వీళ్ళెవరు, పనివాళ్ళా? ఒక రకంగా అంతేలే. ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి, ఈవిడ వాళ్ళ అమ్మ. ఐసి, ఇదిగో ఈ సూట్ కేసు నా రూమ్కి తీసుకురా. ఈవిడ ఎలా చూస్తావు? తీసుకో. ఈ అమ్మాయి నా పిఏ. పేరు వసంత, ఐ క్లాస్ నుంచి వచ్చాను. డార్లింగ్, సూట్ కేసు బరువుగా ఉంది, తీసుకో. అల్లుడు గారు, పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం, ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఆల్ రైట్, నన్ను నిలతీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, వసంత నా పిఏ కాదు. నాకు వసతి, నీకు సవతి. హలో వసంత. ఊరుకో అమ్మా, ఇది అల్లుడు గారికి పుట్టిన బుద్ధి కాదు. అతనితో మాట్లాడి అమ్మాయిని పంపించేస్తాను. అక్కాయి తింటున్నట్టుగా ఉందా కర్రక్కాయ్? నీ అల్లుడితో మొదలెట్టా నా గిల్లుడు, ఇట్టా ఒక్కొక్క ఒక్కొక్క ఆకుని గిల్లేస్తా, నీ సంసారం బద్దలై నువ్వు మోడు పారిపోయిన మొక్కైపోతావు. ఏంటో లేకాయ్, ఒఫ్ఫో, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దీని మీద స్మాల్ సిగ్నేచర్ పెట్టే. యా, గెట్ అవుట్. ఈ డోస్ చాలేదన్నమాట. ఓకే, రెండో డోస్ కోసం వెయిట్ చేయి. వస్తా. టాటా. బాయ్. ఎందుకు వచ్చావు? నా సంగతి తెలుసు. నమ్మిన వాళ్ళ ముంచమే కానీ తేల్చడం నా కెరీర్లో లేదు. చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా? అరే రే, అలాగా? నీ బ్యాగ్లో దువ్వెన, కాటుక, లిప్స్టిక్, పౌడర్ వీటితో పాటు నిరోధ కూడా తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం వచ్చిండదు కాదు కదా? నాకు సమాధానం చెప్పండి, ఇక్కడి నుంచి కదా లేవనా? కారు ఇంచు కూడా కదలదురా గూట్లే. కారు ఎలా పోయావురా? ఆపటవేట్రా, వెనక్కి పంపిస్తా. ఎంత చేయంట ఎవరో మీరు? నోటితో చెప్తే గుర్తుండదులే, చేతితో చెప్తా. దిగు. రౌడీలు తీసుకొచ్చావా? అక్కంపక్కం కొట్టరా షోడా. పండబడా.
నీ బుగ్గలు కేకులు లాగున్నాయి, వాడే వస్తాడు. లేరా ఏమున్నారా జేబులో? జేబులో దుబ్బెన. అరే చాకు. అబ్బో పర్సు కూడా ఉందే. ఎన్ని పెట్టుకున్నాడు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు పెట్టుకోలేదు అంట? వద్దు, ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బు కంటే నేను రెట్టింపిస్తాను. డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే జబ్బు నాకు లేదురా. కింద నుంచి వచ్చా, మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా? కడతాను, కడతాను. ఒకసారి బురదలో అడుగేశాను, జీవితాంతం ఈ బురతో నేను గడపలేను. ఒరే, ఇప్పుడు నిన్ను కొట్టించింది నీతో తాళి కట్టించుకోవడానికి కాదురా, నాలాగే మరో ఆడదాని జీవితంతో నువ్వు ఆడుకోకుండా ఉండడానికి. వస్తానన్నయ్య. ఇంకేంట్రా చూస్తున్నావు? ఏమిటమ్మా? ఇదిగో నువ్వు నాకు బుల్లోని చూసి, నువ్వు ఒక బుల్లమ్మని చూసుకుని ఎందుకు వచ్చింది అంట అంట? మనం ఎలా వాడుకుంటే పోరా? ఇట్టది అయ్య పని కాదులే. అట్ట కాదబ్బాయ్, ఒక్కసారి ఒకే ఒక్కసారి లవ్ చేస్తున్నానబ్బాయ్. అయ్య పని కాదు గాని, ఒకసారి లవ్ ఆడుతున్నట్టు ఒకసారి ఊహించుకో. నిజం కట్టే ఊహ బాగుంటుంది. ఒక్కసారి ఒక్కసారి నువ్వు గాని. ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా, పక్కకొచ్చి చిక్కనైన చిక్కిలిస్తా. నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా. ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా, పక్కకొచ్చి చిక్కనైన చిక్కిలిస్తా. ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. కోరే తుమ్మ
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా, పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా, నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా, పెదవి మదుపు పెడతా, ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, ఒక్కసారి ఒక్కసారి పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా. పిలిచినావు సార్? ఎక్కడ తెచ్చారు ఇంతసేపు? ఏంటి సార్, ఎలుగుబంటి వస్తే ఏం చేయాలి సార్? ఎదమన్నారు ఎదమని, నీకు అన్ని అనుమానం. ఏం చేస్తాం? తర్రమ్మని పారిపోవాలి. అట్లనా సార్? ఇంట్లోకి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేస్తావు? తలుపులు వేసుకుని కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి. గదిలోకి వస్తే ఏం చేయాలి సార్? ఏంటన్నా గదిలోకి వస్తే ఏం చెయ్యాలి సారా? నువ్వే అమాసం తెలియదంటారు ఎదవా. ఏం చేస్తావు? పారిపోవాలి. పారిపోనిక ఇల్లేనంత దగ్గరికి అత్తే. దేర్ లైస్ ది పాయింట్. సమయ స్ఫూర్తి, సమయ స్ఫూర్తి ఉపయోగించి ప్రవర్తిస్తా. అట్లనా సార్? అయితే ఇప్పుడు మీరు సమయ స్ఫూర్తితో నడుచుకోండి. ఎందువలన? నీ వెనకాల ఎలుగుబంటి వచ్చింది. ముసలి, ఏ ముసలి, నిన్నే ఆయన 25,000 తెమ్మన్నారు. అతన్నే వచ్చి అడగమను. అబ్బో, ఇంతోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇవే ఏమిటి? నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఏమిటి మధ్యలో? వసే రాక్షసి. రాక్షసి అని తెలిసిందిగా, ఇగ్నోర్ మూసుకుని పడి ఉండండి. అమ్మా, జోకర్ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను, ఇందులో నా తప్పేమీ లేదని తమరు గుర్తిస్తే. సార్, నా గురించి నేను చెప్పకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు ససేమి రాగిట్టావు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదలేండి. సార్, ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద, నీకు అన్ని ఎట్టండి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయంట్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలితే ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి. కట్టనా? అయితే ఇప్పుడే పోయి ఫోన్ చేసత్తా. మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది, కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బు ఉంది. కిస్కా మిస్కానా? కొరియా జబ్బు, కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలాని ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు, ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. ఆకలి, ఆకలి, దరిద్రు కొట్టి మేళం. ఈ పిచ్చోడేమిటి ఎప్పుడు ఆకలి ఆకలి అని ఏడుస్తాడు? అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళంతా ఇంటింత తింటూ తాతయ్యకి ఆకలి వస్తుందంటే అన్నం పెట్టడం లేదు. ఒరే, ఎంత పొగరా నీకు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. నువ్వెవరమ్మా తీసేయడానికి? ఎక్కువ మాట్లాడితే నిన్నే పంపించేస్తాను ఇంట్లోంచి. వాళ్ళకి బాగా తిని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టింది. ఈ రోజు నుంచి రేషన్ ప్రకారంగా పెట్టు. అలాగే.
See you. Bye. ఎవరే అతను? బాయ్ ఫ్రెండ్. పెళ్లి కావాల్సిన పిల్లవి. ఇలా మగపిల్లలతో షికార్లు తిరగకూడదు. పెళ్ళైన బావ గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ముందు బావకు చెప్పి తర్వాత నాకు చెప్పు. కిన్నెరా! అక్కేకి నీకు జీవితంలో ఎలాంటి సరదాలు లేవు. మీతో పాటు నేను ఏడుసు కూర్చోాలా? నెవర్. మమ్మీ. రే రవి, కిన్నెర ఏముందో విన్నావా? నువ్వైనా? అవును, చాలా ఓవర్ అయింది. అక్కాయ్, ఎలా ఉంది కాకరకాయ్? పాపం చేదుగా ఉందా? ఏంటో, దాని గుణమే అంత. హలో, జస్ట్ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద నీ డాక్టర్ని డ్రాప్ చేసింది ఎవరనుకున్నావు? నా కొడుకు, మై సన్. ఇంకా మ్యాటర్ అంటే రన్ అయిపోద్దనుకో, దాని గురించి నాకు వర్రీ లేదు. ఇంకా నాకున్న వర్రీయల్లా ఒక్కటే, నీ తాగుబోతు కొడుకుని నా లైన్లోకి దింపుకోవాలి. అబ్బో, దాన్ని చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది, వస్తా. ఒరే గుండు, ఉన్నట్టుండి నాకు టీనేజ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నానేంట్రా? ఏదో కుర్ర చేసలు చేయాలనిపిస్తుంది. ఏంటి టైం అయిదైంది కదా? అయితే రే గుండు, నేను చాలా పెద్ద మనిషిని కదా, నాకు ఇప్పటికిప్పుడే స్లీప్ ఆలోచనలు వస్తున్నాయంట్రా. అదేంటో చెప్తే నువ్వు నమ్మవు. ఏంటి సార్ అది? ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఆడి జేబులో పర్సు కొట్టేయాలనిపిస్తుందేంట్రా? అదంతే అలా అవుతుంది. ఎందుకురా? అదే కిస్కా మిస్కా. కిస్కా మిస్కా అంటే ఏంట్రా? కిస్కా మిస్కాకి లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు నాకు దగ్గరుండి రక్తాక్కించావు అనమాట. నిన్ను చంపేస్తా. ఇప్పుడు కాదురా, వాడి దగ్గర పర్సు కొట్టేసి వచ్చి నీ పని చెప్తా. ఇదేంట్రా, అమ్మాయిని చూస్తే కన్నీళ్ళ కొట్టుకుంటుందండి? అది కిస్కా మిస్కానే. ఇదేంట్రా? ఇది కూడా కిస్కా మిస్కానే. అయ్యి బాబోయ్, ఇన్ని కిస్కా మిస్కాలు ఉన్నాయా? సాయంత్రం 5 గంటల నుంచి పడుకోబోయే వరకు వాడికి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ నా మీద ఇలాగే పనిచేస్తాయా? ఈ విషయం కూడా తెలుసా నీకు? ఎందుకు సార్ కొడతారు? ఎవరిది? రై, బయటికి పోరా. రై, బయటికి పోరా. రాస్కెల్, రాస్కెల్. రై, బయటికి పోతావా లేదా? రై, బయటికి పోతావా లేదా? పిచ్చివాడితో మాట్లాడేమిటండి, బయటికి వెళ్ళండి. ఆయన ఏం చేశారు? కొట్టాలా నరకాలా, మూడంత పాడు చేశాడు. విండి ఉసే, నిన్ను ఏం చేస్తావే? మా అమ్మమ్మని తాతని కొడతావే? నిన్ను నీ కొడుకు నన్ను చంపేసేదంటున్నాడు. నేను ఇక ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. అమ్మో రక్తం! అది వాడు వీడిని ఎందుకు కొడతారు? అసలు దీన్ని ఏడుపుకోవడం సాగర్, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎందుకు వెళ్తావు? వెళ్ళిన వెళ్ళకూడతాను. మనమే బాగా తిని బలిచున్నారు. మొదలెస్టకు మూక వెళ్ళలేదక్క, ఇక్కడ పడుంది. లోపలికి వస్తే కాలు దొరకడతాను. లేకున్నా అయ్యా, వీళ్ళు ఏడ్చి ముత్తుకున్న లోపల దాని చిత్తం వర్షంలో చావండి. అమ్మో, ఇప్పుడు నువ్వు తినాల్సిన కన్నీరకాయ అన్నట్టు డైరెక్ట్ గా తింటావా, పౌడర్ చేసుకు తింటావా? యాజ్ లైక్. చూసావా, నీ బతుకులు గేడు దాకా తీసుకొచ్చాను. గేడు దాటే లోపు నువ్వు నా రూట్ రాలేదనుకో, రేపు ప్లాట్ఫారం మీదకి, ఎల్లుండి డ్రైనేజ్ లోకి. మ్యాటర్ అది నువ్వే డిసైడ్ చేసుకో. హెదరో, నీకోసం ఎవరో హెద్దవాడు వచ్చింది. ఏంటో కడుకో. నీతోనే మాట్లాడాలంట, నీతోనే మాట్లాడాలంట. ఏం కావాలమ్మా? నాకు సాయం చేసి పెట్టాలి.
ఏంటో? నువ్వు నా ఇంటికి పెద్ద కొడుకుగా రావాలి. ఇదేం తమ్మోయ్, మన దగ్గరికి అందరూ ఆడికాళ్ళు ఎరగొట్టు ఈ కాపాడని వస్తారు, గాని నువ్వేంది పెద్ద కొడుకు రమ్మంటనా? భర్త పిల్లలు ఉండి కూడా అనాథనయ్యాను, వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయరాలయ్యాను, అందుకే నిన్ను నా పెద్ద కొడుకుగా రమ్మంటున్నాను. సర్లే వస్తా, గాని డబ్బెంతిస్తావు ముందు అది చెప్పు. పెద్దరికి మాత్రమే మిగిలిన పేదదాన్ని, కోట్ల ఆస్తి ఉన్న భేదదాన్ని. అంటే ఏమి ఏమనంటావు? అట్టయితే మనకి గిట్టుబాటు కాదులే, వెళ్ళరా. బాలు, మాంగళ్యం కాపాడుకోవడం కోసం పసుపు తాడు మెళ్ళో వేసుకుని ఈ మంగళసూత్రం మాత్రం ఇవ్వగలను. ఆపరి చేయమాక. ఇలా ఎంతసేపు జాగారం చేస్తాం? ఏదో ఒకటి తేల్చండి. తేల్చడానికి ఏముంది? ఎవరెవరు ఎంత చందా ఇస్తారో బయటికి తేలండి. 15 రోజుల నుంచి ముసురు పట్టింది. చందాలేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? అలా అని శవాన్ని ఇక్కడే ఉంచుతామా? ఆ సత్యమహాతల్లి ఇంకెక్కడైనా తావచ్చు కదా, మన వీధికి వచ్చే తావాలా? మధ్య మన చావుకొచ్చి పడింది కదయ్యా. అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఎట్లో పాడేద్దాం? వద్దు సార్, వద్దు, మా అమ్మని ఎట్లా పారేయద్దు. వాడి మాటలకేమో గాని తలవ చేయండి. ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు, అమ్మని. ఇవాళ కాకపోతే రేపైనా మనం చేస్తాం. మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం. ఏమోయ్, ఆ మాత్రం చాలుకుండా మాకు ఉంది. శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం, గానీ కట్టెలు ఎక్కడి నుంచి తెస్తాం? ఈవిడ గారు గాల్లోంచి కట్టెలు తెప్పిస్తుందేమో. బాబు నా త్వరా. నీ పెద్ద కొడుకే వస్తా, నీకండగా నిలబడతా. నేను అడిగింది ఇస్తావా? మరి మరేం లేదు, నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా, వస్తా. మరి నన్ను అమ్మా అని పిలవనిస్తావా? నాకు ఇంకా డబ్బులేమొద్దు, అమ్మా అని పిలవనిస్తే చాలు. ఏందటా సుత్తున, బోధపడ్డా? అమ్మా అని నోరారా పిలిచి చాలా ఏళ్ళైందిలే, అందుకు అడిగా. ఏమనుకోమాక. అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయన. అమ్మా వాలు, ఇక నువ్వు గుండెల మీద చేయవేసుకుని నిద్రపో. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతా. చిన్న పనులున్నాయి, అవి చూసుకుని రేపు వస్తామన్నింటికి. చాలా సంతోషం బాబు. ఏమిట్రా వేధవా, నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనబడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమంట. ఏమైంది పెదరు? పక్కు పక్కు, వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా, వీడి చేతే బీడీ కాల్పిస్తా, అంతే వీడి పని పాడతా. ఇదిగో పెద్ద ఆయన, నీకు జుట్టు నెలిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి, నాకు బుద్ధి లేదా? అంతే కదూ, అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదూ, మరి అందుకే దీనికి వేస్ట్, బీడీ తాగని బతుకు వేస్ట్. ఓహో, ఇక తెలుసా, బీడీ తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతాం? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీకి రంగుపెట్టి. నానా,
నువ్వు బీడి కలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్న పొరే పుడతానే. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడి కల్పిస్తావా? ఒక మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కల్పిస్తా, అవసరమైతే నీ చేత కూడా కల్పిస్తా. నీ వల్ల కాదు. నా వల్ల కాని పనంటూ లేదు బుల్లెమ్మా, కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తా, నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్ అయితే కాసుకో. చుట్టబిడి సిగరెట్ బిడి బిడి బాబు, చుట్టబిడి సిగరెట్ బిడి బిడి. యువర్ అటెన్షన్ ప్లీజ్. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Smoking is fashion today. Smoking is fashion today. Smoking is fashion today. Smoking is fashion today. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. కమ్మంగా ఓదమ్ము కొట్టంగా తల్లోని దిమ్మంతా దిగిపోతే మరదల మరదల. కమ్మంగా ఓదమ్ము కొట్టంగా తల్లోని దిమ్మంతా దిగిపోతే మరదల మరదల. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Smoking is fashion today. అబ్బాయి కరిమిడు ఒక అట్టందుకో బాబు. గోల్డ్ ఫ్లాగ్ లో కూడా పొగైనట్టు ఉండేది సాంబ్రాణి కాదు. పెదాలపై సదా అలా పొగే ఉంటుంటే తీయని ముద్దుల ఆట ఆడేందుకు తీరికుంటదయ్యా. మగాడంటే మీ సాలుంటే జట్టా ఉండాలి, ఆగకుండా ఆరకుండా బీడి మండాలి. చెప్పితే తెలుదు కానీ కాల్చి చూడము. సవితి గొడవ తగదే అమ్మడు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు. స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ టు యూత్. స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ టు యూత్. వదులుతుంటే గొప్ప గుంటాదే, బీడి కాటే లేని బతుకు సప్పకుంటాదే. రైల్ ఇంజిన్ లా రాజుతుంటే ఏవి స్టైల్ అయ్యో. కర్మ పైసలన్నీ పైసలయ్యే పనులు చాలయ్యో. బీడి చెడ్డదని ఒప్పుకుంటానే, కనుకే దానిని లా పుక్కి చేస్తానే. మనకు దేనికే. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు. కమ్మంగా ఊదమ్ము కొట్టంగ తల్లోని దిమ్మ దిగిపోతే మరదల్ల మరదల్ల. కమ్మంగా ఊదమ్ము కొట్టంగ దిమ్మంతా దిగిపోతే మరదల్ల మరదల్ల. ఓ
సోపరా అమ్మా అమ్మోయ్ అమ్మోయ్ తిన్నగా లోపలికి దూసుకొచ్చేస్తున్నారు ఎవర్రా మీరు ఇదిగో రా గీ అన్నామంటే ఈపు చుట్టుపోతుంది మొహం పచ్చడైపోతుంది ఏమనుకున్నావు ఏమో నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది నీ పళ్ళను చెట్లేదు మా నా సంగతి ఏంటి నడుము వచ్చి పనిచేసేవాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో అంతే అయితే చూసుకో సూపర్ ప్లేస్ అమ్మో అది నా ప్లేస్ బిస్కా అమ్మో ఇది నా చోటు నా సీటు నీదే నీదే అల్లుడు గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అందరూ రండి ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది బావగారు పెద్ద చెల్లెమ్మా ఆ చిట్టి తమ్ముడు ఆ చిట్టి చెల్లెమ్మా అంతే కదూ ఏది చెల్లెమ్మా ఒక్కసారి అన్నయ్యానికి అమ్మగా పిలు అబ్బో చెల్లెమ్మకి ముక్కు మీద ఉంది కోపం ఏం చేస్తున్నావు రే ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంబక్కుం హలో వాడు నాకు కనుకొట్టాడు ఇదిగో సంత నా పేరు సంత కాదు వసంత ఏదో ఒక సంతలే నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉనికిపాటు జాస్తిలే ఏమనుకో మాకు ఇదేమిటి అదంతేలే ఎక్కడుండాల్సిన అక్కడ ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహాశిరాకు అసలు ఎవరా నువ్వు అట్ట అడగరాదు చెప్తా అమ్మొచ్చి ఒరే ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది నువ్వు పెడతావా అన్నా ఓ అంది ఇంకేంటి వచ్చేసా ఏంటి పెద్ద కొడుకన్నా అవు అతయ అమ్మోయ్ అతయ అమ్మోయ్ ఏమిటి వీడు చెప్పేది నిజం వాడు నా పెద్ద కొడుకు వాట్ పెద్ద కొడుక అంతే కదా అమ్మా ఇదిగో ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమ్మా చెప్పు మమ్మీ నేను చెప్తాను మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాక ముందే పుట్టినవాడేమో ఆయన మీద చేసుకోవడానికి నువ్వెవర్రా చెల్లెమ్మ నార్మీ ఎవర్రా నీ చెల్లెలు పో పో వీడికి బాలు నువ్విక్కడికి గుండాగా రాలేదు నా పెద్ద కొడుకుగా వచ్చావు బలప్రయోగం చేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అమ్మా వీళ్ళంత మాటలు అంటుంటే పడతాను నేనే కాదు నువ్వు పడాలి తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యతనని ప్రమాణం చెయ్యి తాతే పెరట్లో చెట్టెక్కాడు జగమంటే దిగట్లేదు ఏమండి కింద పడితే ప్రమాదం కిందకి దిగండి ఏమండి కింద పడితే ప్రమాదం కిందకి దిగండి వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా కిందకి దించు అలాగేనమ్మా బాబు రౌడీలను చంపడానికి తరుగుకొస్తున్నారు నన్ను కాపాడు కాపాడతా ఎంత ఇస్తావు ఇస్తాను ఎంత కావాలన్నా ఇస్తాను 5000 ఇస్తా ఇస్తాను నన్ను కాపాడు వాళ్ళు వచ్చేస్తున్నారు ముందు క్యాష్ కొట్టు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు తర్వాత ఇస్తాను అట్టయితే కుదరదులే అరువు పెట్టదురా అంది మా బామ్మ చేతిలో డబ్బులు పడంతే దెబ్బలు కొట్టే మూడు రాదు మనకి బాబు నేను కోటీశ్వరుణ్ణి నీ డబ్బు ఎక్కడికి పోదు నన్ను కాపాడు అంత పెద్దోడి అయితే అస్సలు నమ్మను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను వెళ్ళు వెళ్ళు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను కాపాడు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించు
నిన్న అడ్మిట్ చేసిన పేషెంట్ కోసం వచ్చారా? అవును సార్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? యాక్సిడెంట్ వల్ల తలకు బలమైన గాయాలు తగిలాయి, మధ్యస్థిమితం కోల్పోయారు. ఆయన ఒకసారి చూడొచ్చా డాక్టర్? ఆయన్ని బాంబేలో ఉన్న స్పెషలిస్ట్ చూపించడానికి తీసుకెళ్లారు. డబ్బు కోసం కకృతి పడి ఎంత పొరపాటు చేశావురా. సర్లే పద. చెప్పానుగా బాబు, మతిస్థిమితం లేదని. ఆయన బాగున్న రోజుల్లో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఒకరోజు మేడపై నుండి పడిపోయి తలకు పెద్ద గాయం తగలడం వల్ల ఆయనకు మతిస్థిమితం తప్పి. అమ్మో, నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని, కళ్ళల్లో రెండు కన్నీటి బొట్లు పెట్టుకొని కష్టంలో ఉన్నావంటే పడిపోయాం. మోసం, దగ అబద్ధం, బెదరం, మూటా ముల్లి శతం పద బెదరం. పచ్చిమిరపకాయ కాకి లారుస్తావు, అసలు నీ గోల ఏంటి? ఏంటా, పెద్ద ఆయన లారీ గుద్దాడు, దానివల్ల మతిపోవడం మనకు తెలుసు కదా. అవ్వా అవ్వా, మేడ నుంచి కింద పడిపోవడం వల్ల మతిపోయిందని అబద్ధం ఆడింది బెదరం. దీంట్లో మతలం ఉంది, మనకెందుకు పోదాం బెదరం. ఇంటి గుట్టంతా చెప్పి ఇది మాత్రం చెప్పలేదంటే చెప్పుకోలేని పరిస్థితి అయి ఉండాలి. ఎందుకంట చెప్పాల్సి వచ్చిందో ఆలోచించక ఎందుకలా చెప్పిందని గుంజుకుంటావేంటి అంట. అంటే ఇక్కడ ఉంటావా? అమ్మకి మాట ఇచ్చాను, ఉంటాను. అదట్ట ఉంచు. పెద్దాయిని ఆ రోజు డబ్బుకి కక్కుతి పడకుండా రక్షించుంటే ఈ ఇల్లు ఇట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడే ఉంటే అమ్మకిచ్చిన మాట చెల్లించినట్టు ఉంటుంది, నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశము ఉంటుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఇదిగో అండి గిండి అంటే మనసుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మామయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మామయ్య. అది గది ఇప్పుడు చెప్పు. మావయ్య వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓయకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది పదా. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటన్న, ఆఖరి దంచేస్తుంది, టిఫిన్ పెట్టరా. టిఫిన్ లేదు, టిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు? అంతే. కొట్టరా షోడా. ఈడికి షోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతి పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడదు గాని. బెటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పెట్టరా. అమ్మా
ఏంటమ్మా? ఏంటమ్మా? పెదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట. పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీని తెచ్చుకుంటా సపోర్టు చెప్తా. ఏంట్రా అంటున్నాడు గలీదోడా? నీ అసలు దగ్గులు బాధి గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా? కుదరదు, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానవేమో, పెద్ద ఉల్ఫా గాడు. ఉల్ఫా అయితేనే ఆలండి అల్ఫా. సర్లే తప్పగా లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీసోడా తెలుద్ది అంటే? చెప్తారు చెప్తారు, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. ఏంటి పేలేది? అరే తేలింది సార్. అక్కయ్య తెచ్చుకున్న రౌడీగాడు ఇడే అనుకుంటానరా? అవును సార్. నువ్వు సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టామేంటి? అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగని లోపలికి వెళ్ళు. రెచ్చిపోతున్నావే బాబు? నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది, నేను పై నుంచి వచ్చా. నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది, కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు నుంచావి తుచ్చావి బచ్చావి. అరే మీకే తెరక, మీరు కరెక్ట్ గా చెప్పింది. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న యదవకుడు ఉన్నాడు, ఆడి పేరేందబ్బా? కంసుడు. ఈడు అట్టాడే కదా? అవును నేను కంసుడే. అయితే ఏంటంట? అంతేనంట? అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఒక్కసారి మోహన్ చూపించినాయినా? యదమోహన్ ఇది గాని నా మోహన్కే కలకల కలకల ఆడిపోతుంటే. బాలు ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్ నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా, దయచేరా వంకాయ్, లేకపోతే తినిపిస్తా పచ్చిమిరపకాయ. కాగో అమ్మ ఒంటరి అనుకున్నావేమో, పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. అక్కాయ్ ఈ రౌడీ గారితో మెడబెట్టి బయటికి గెంటిస్తావు కదూ, ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు, ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు. హలో, నీకు దమ్ములుంటే ఊరి బయట పాడుబడ్డ బంగ్లా దగ్గరికి రా. దమ్ములా? అవే కదా మన దగ్గర ఉన్న సొమ్ములు. జాము రాత్రి కాసుకోమరి చేరుకోవడి చెయ్యి గారడి రవికకు పెడితే కితకితలు బుక్కల కిందుకు నిగనిగలు గుండెకు పడితే గుబగుబలు తనువులకెందుకు తహతహలు bolo 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 hey din din tak digi digi tak 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 చెబుదాం.
అమ్మయ్యకి కబురెడదాం, కోవిల్ తన కథ చెబుదాం, మోజుల్ని త్వర పెడదాం, మోమాటం విడకూడదాం. కాని 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 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈరోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో, పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? ఐదైంది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది. ఏంటి కిస్కా మిస్కా? కరెక్ట్, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఇస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ వి సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలగా సైడ్ బిజినెస్? సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్ సార్. రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా సార్? ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వు, ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. అసలు నీకు కిస్కా మిస్కా జబ్బు ఉందని చెప్తే సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పి గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది? సోడాలు కొట్టుకో. ఏంటి, నీ అబ్బగారి ఇల్లా లోపలికి వెళ్ళిపోతారా? అబ్బగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. చూసుకో,
నా ఫ్రెండ్ ఎవమని అధికారం నీకు లేదు. ఈ సంగతి నీకు తెలీదు. వీడు పెద్ద బేవర్సుగాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్సుగాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవరా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదిలో వదులుతాను. వదులుతావా వదలవా? కమాన్ కనేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కెంప్ నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? అరిస్తే ఆయాస వస్తుంది, కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలబడి చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళరా, అమ్మాయిని వదిలేసాయి, లేకపోతే వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళి శ్మశానానికే. తినరా, మళ్ళీ కలుద్దాం. నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థాంక్స్. ఇదిగో చెల్లెమ్మ, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా, కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. ఏంటి బావా? మా నాన్న, మా నాన్నని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు, ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాడు. నిన్ను వల్లో వేసుకోమని నన్ను పంపించాడు. అది నాకు ఇష్టం లేదు బావా. నిన్ను ప్రేమలోకి పడేలేదంటే నన్ను చంపేస్తాడు. నన్ను ప్రేమిస్తున్నట్లు నటించవా బావా? పిచ్చిదానా, నటించడం చేతగా నీతో నేను నటించలేను. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను బావా. ఏంటి చెల్లమ్మా, అట్ట ఏడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెట్టి తోవి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అదిగా చెల్లమ్మా, ఇంతలా తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీ నీ అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా నువ్వు ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మావిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది, నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది, కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రామ్ పెట్టామనుకో. జోకర్ లాంటివన్నీ ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాణ్ణి, పైగా నమ్మకస్తుని అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో. ఏంటి చెల్లమ్మా, మొహమాట పడతావేంటి అంట? బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులుండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగిందేంటి? నర్తనశాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రం వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా, గుడ్డు సప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా, బోధపడ్డా? రాజీ, వచ్చేసేమన్నా మాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని అడిగి చచ్చాను అనుకో. ఇక సరసం మొదలెడదామా? వాయిస్
శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా. అమ్మా సుకుమారి, ఇంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి, అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి, నా గోళీ సోడా తాగందే అస్సలు మూడు రోజులు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడెలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొర్రలు కమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా. సగం ఏంటి? ఫుల్గా ఇస్తా. అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీర రాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మా తల్లి అన్నయ్య, ఇదిగో ఇట్టాటి మన గెట్టవు, మనం మనం ఒకటి. పద సెల్లమ్మా. ఏంట్రాట నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా? కుర్చీలకు సెవులు ఉంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి, అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు, మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని, ఈ గుర్రనాథం గడు వస్తానని ఇంకా రాలేదట్రా. ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానరా. ఆ వచ్చావా? ఇక్కడ ఎక్కడ చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంట చూపు, కొడతావా? కొట్టడమా? నిన్న నిన్ను కొట్టినా ఊర కుక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊర కుక్క అంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క అంటే దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా.
వస్తా. రే ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా. ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినా. లేదు సార్ అన్నా. ఉన్నదా చూసుకోరా. మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా. మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జబ్బులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా జంతు కలగా. సార్ అది నిన్ను తప్పస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు జంతు కలగా. ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా వస్తా. వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకలాగా ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడసలే దూర్వాసుడు వారసుడు, ఇప్పుడు ఎలా రా. చెప్పడం మర్చిపోయా, పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. హాయ్ బాబాయ్. చెప్పులో చేయించుకుపోయిందిరా, ఇప్పుడు ఎలా రా. వెరీ గుడ్, వెరీ గుడ్. యా ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. అవునరా కుమ్మకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదంటి. అదే బదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఆ ఇసుక మిసుక జబ్బు ఆ ఇన్స్పెక్టర్ అంటుంది. ఏదో కుర్రాడు పనస్ పండులో ఉన్నాడని మోసు పడితే పోసుకుంటావు ఏంటి. లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పే కబుల్లేమా. వల్ల కాదా, లవ్ చేయడం పెద్ద పన. అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్, నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పన. నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక, నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. ఎదరో బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా పద. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు, ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా, ఏం కావాలమ్మా చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే? ఎవరితో చెప్పావు కదా. చెప్పను. ఒట్టు. ఒట్టు ఎవరితో చెప్పను, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు, ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా లోపల బగ్గు ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడి. ఇప్పుడు ఎలా? ఏమిటి ఏమిటమ్మా చేతిలో? ఏం లేదురా, నా చేతులు ఏం లేదే. ఏమండి సూపర్ గారు, ఏమంటా? ఏం లేదు నాన్న, చూడండి ఏం లేదు. పదండి సార్. బీడీ జేబులో పడేస్తే ఏమైతే సార్? ఏమవుద్ది, జేబులోనే పడి ఉంటుంది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతే సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోతుంది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలుసుదండ్రా, వర్ణాలు రాయాలి. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. ఆ విషయం నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్? అది చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగింది అంటే, చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్, నేను అన్న మన చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యి బాబోయ్, నువ్వు నోరు మీద చెంబు మహమ్మదు. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్? అది చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక, దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గతగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీద ఎదవా. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్? అది చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్ చచ్చిపోయాడంటావా సార్? సార్ అమ్మో ఒరే
ఇప్పుడు ఎలా పారిపోదాం పదరా పదరా ఎక్కడికి వెళ్దాం అంటే చెప్పేంటి అడవి కొన్ని ఇంకోసారి వాడిని కలిస్తే కాళ్ళు విరగొడతావా ఫినాల్ని చూసి పాలనుకునే పిచ్చి తల్లివి నీ కాళ్ళు ఎందుకు ఎరగొడతా వాడి కాళ్ళు ఎరగొడతా నేను అతన్ని ప్రేమిస్తున్నాను అబ్బో ప్రేమ 20 ఏళ్ళు పెంచిన తల్లిని ప్రేమించడం చేత కాదు గాని నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడిని ప్రేమిస్తున్నాడు ప్రేమ నీ ప్రేమను తీసుకెళ్లి తుంగలో తొక్కు నా విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి అన్నయ్యని కదూ నువ్వెవన రక్తం పంచుకుని పుట్టావా పుట్టుంటే ఈ పాటికి రక్తం కళ్ళ చూస్తుంటే వాణ్ణి ఆల్ రైట్ నేను ఇప్పుడు అతనితో లేచిపోతాను అప్పుడేం చేస్తావు నార్మయ్ చిన్నపిల్లవి పెద్ద ఆలోచనలు చేస్తే పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేయాల్సి ఉంటుంది బోధపడ్డా లేచిపోదామని ఆలోచన చేస్తే నిన్ను వాణ్ణి కలిపి లేపేస్తా జాగ్రత్త మరేం లేదమ్మా చెల్లమ్మ కొంచెం స్పీడ్లో ఉంది చిన్న బ్రేక్ వేసా ఉత్తినే యాక్టింగ్ ఏమనుకోమాక ఏంటి అసయ్య గారు మిఠా మధ్యాహ్నం చెంపట్టుకుని బయలుదేరారు అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది అంతే మరి ఎవరికైనా అదే డౌట్ వస్తుంది అంతేలేరా దరిద్రమైన సలహాలు నువ్వును ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా రెండు మార్గాలు ఏంటో చెప్పు మొదటిది చెయ్యి ఇంతవరకు కసక్కమని కక్కేయడమే అది కాదు రెండో చెప్పు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే అందరూ చెంబిని పెట్టరా చెంబిని పెట్టని పిలుస్తారా బాగుంది చాలా బాగుంది చెంబుతో కొట్టడా చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పు చెంబులో చెయ్యెందుకు పెట్టావు కమాన్ చెబుతాను సార్ చెప్పా మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్ చెప్పు చెంబులోంచి చెయ్యరాక బాధపడుతున్నాను సార్ సార్ చెప్పు 1 2 3 అని చెప్పేస్తాను సార్ చెప్పే 1 2 3 సార్ నాతో పెట్టుకోకరే చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పిస్తారా పోసి నీ బండపడా నా మీద పడిందా నీ కన్ను ఇదిగో నేను ఇంకా కన్ను కూరండి నా జోడికి రా మాకు పోదు బడాయ్ అది సరేగాని సంత సంత ఏమిటి నేను క్లాసు ఓహో నేను మాసు అయితే ఏంటంట ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా మర్యాదగా వెళ్ళిపో నీ మేలు కోరి చెప్తున్నా ఏమిటి ఎందుకు అడుస్తున్నావు ఏడుపు కొట్టు మొహం కదూ ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు ఇదిగో బాలు నువ్వు ఎవరి విషయంలో కలిగి చేసుకున్నావు నాకు అనవసరం నా విషయంలో కలిగి చేస్తున్నావు అంటే నా పెళ్ళాన్ని అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను జాగ్రత్త అలా చెప్పు వసు నువ్వు లోపలికి వెళ్ళు బయటికి వెళ్ళొస్తాను తురే అక్కుంబకు ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా ఇది వచ్చింది ఏంటి అంట పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ పెద్దలా నవ్వులేస్తుంది సరేగాని లబ్బర్ బొమ్మ చిన్న చిక్కు వచ్చి పడింది ఈ ఇంట్లో సంతాన గంతుంది దానికి నేనంటే ఇది ఇదంటే అది అదంటే ఇది అది నన్ను వదలదు నీతో వస్తే ఊరుకోదు లవ్ చేస్తుందా ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా కుంభకు లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం ఆలస్యించిన ఆశాభంగం వీక్షించదము పద నన్ను సంత అంటావా యవతివే నువ్వు మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి ఏయ్ నన్నే తోస్తావే కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే
ఇవి షెట్ల ఆడిన చేతులు, ఇవి చక్రం తిప్పిన చేతులే, ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటి? ఏమిటో చూడవే, నన్నే కొడతావే? నిన్ను చైతీసాయి, నాది ఉడం పట్టే, ఇది బల్లుక పట్టే. ఉడం పట్టే నిన్ను వదలవే, బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తారో చూడు. ఏమిటి నీ బాలు, నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా? వదలవు నిన్ను. ఆడవాళ్ళ గొడవల్లో తల దూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది, ఏమిటిది? దాని చేయి పట్టుకుంటా పట్టుకున్నా, నా చేయి పట్టుకుంటావా? అమ్మా, నా చెయ్యి ఏమన్నా పబ్లిక్ సర్వ్ అనుకున్నావా? నేను పతివ్రతనే. ఏంటే, నేను కొడతా నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టి చూద్దాం. కొడతానే, ఎందుకు కొట్టినా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదొరచకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పప్పుల కాడ బిందెల సీన్లే. బయట కాపేశారంటే కాలిపండి. అది కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస బారి నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదొరచడం మంచిది కాదులే, వీడికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. సామజ వరగమన, సామజ వరగమన. వై 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 వై, అట పైనుంచి పాడితే నా పొట్టవాళ్ళకి ఎట్టార్థం అవుతుంది? కింద నుంచి రా చెప్తా. కింద నుంచా? అది ఎలా? సామజ వరగమన, సామజ వరగమన, ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు, ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు. సామజ వరగమన, సామజ వరగమన, ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు, ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు. చిత్తాకు నడుముకి శృంగారి వయసుకి శృంగార పున్నమి. సామజ వరగమన, సామజ వరగమన, ఎన్నియలు ఎన్నియలు, ఎన్నియలు ఎన్నియలు. సామజ వరగమన. సగ 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 సమమ్మ సగ సప సమమ్మ గరిస నిధరిస పస సస పరిరి నిజ గరిస మవసని భగవని స గరిసని పమగమవని సగరిసని పమ్మ పగరి సని పమ్మ గగరి సగరి స అల్లము బెల్లము కన్నే పిల్ల అందము పూనా నవ్వితే జీవు మంది ప్రాణము. హంస దొరసాని అడవి నెమలి చిందులేయరావి. సామజ వరగమన, సామజ వరగమన, ఎన్నియలు ఎన్నియలు, ఎన్నియలు ఎన్నియలు. సామజ వరగమన. Bye.
వేయగా అందుకో తీయగా సంబరాలు హాయిగా సామజ వరగమనా సామజ వరగమనా ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమనా సామజ వరగమనా ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు అచ్చుతాకు నడుముకి రజుతాకు నగధిమి సింగారి వయసుకి శృంగార పున్నమి సామజ వరగమనా సామజ వరగమనా ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లు సామజ వరగమనా నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే వచ్చాను. ఏంటి బతికినానికి వద్ద బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తగ్గడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం మారి దాని పట్టది పోసుకుంటది. యా ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలవద్దు, వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఆ ఏంటి చూసేది నువ్వు? దిక్కులు జైల్లో కూర్చొని లేక పెట్టాలి పోవచ్చును. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏమి లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకన్నా మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత, అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటు. ఇక చెయ్యి ఫోను, సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే, పో బయటపో. అగర కంసమామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్లకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట, ఇక వరుసగా నేనిస్తా నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పకడబాక, నాకు సిగ్గు అవుతుంది. అవును, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తా, మీ ఆస్తి కోసం నిన్ను లవ్ చేయమంటున్నాడు మా నాన్న. లవ్ చేస్తే కాళ్ళు విరగొడతానంటున్నాడు మీ అన్న. కాని అన్న సరదాగా నేను రేప్ చేశాననుకో, రేపటి నుంచి నువ్వు నా పెళ్ళంగా పడుంటావు. కమాన్, ఒక్కసారి కన్ను వేశానంటే దాని చరిత్ర మన్నులో కలిసిపోవాల్సిందే. చెల్లమ్మా, వీళ్ళ సంగతి నేను చూస్తా. కొట్టరా షోడ.
బాలుగాడు నా కొడుకుని ఏ కీలికా కీలిరి చేశాడు? నన్ను కొళ్ళబొడి చేశాడు, నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు కుస్సు మన పని కుస్సు. సార్ ఇగో నీ పాడగచ్చిన. నాకు పాడేంట్రా, ఇది బాలుగారి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం, దట్స్ ఆల్. రై మీరు ఎక్కడే ఉండరా, సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మనం ఒంటికి పడదు కానీ ఓ గ్లాసు పాలు పట్టరా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్టరా. చిత్తం. ఏమిట్రా? కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగే ఉంటారా అంటలే కదా, ఆ విషయం పాలల్లో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయితే చెడా. అయ్యుండచ్చు. ఏమిటి కంస మామా, పొద్దుట ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కలిపి కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్. కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు, అస్సలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు గానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటావు. అంత బాగుంటుందా కాఫీ? యోషిగ్గా ఉంటది. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. ఆరైతే తాగింది విషమే. యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏం లే, ఏస్తే అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో. తాగిండ్రు. చచ్చిండ్రు. అరే తొందర కాఫీ చూడరా. కార్ లేదు సార్. మరి ఇప్పుడంటారా ఆసుపత్రి వెళ్ళేది? అవును సారు, ఆసుపత్రి తీసుకోపోతే పైసలు దండం కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. సార్ మీరు హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని. సిబిఐ వాళ్ళు మీ చుట్టూ వలపడుతున్నారు. మీరు హత్య చేస్తుండగా మధుసూదన్ రావు తీసిన ఫోటోలు వాళ్ళ కనుక దొరికితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ పిచ్చోడు కెమెరా రీల్ ఎక్కడ దాచాడు? లెట్ అస్ సీ. ఆశ్చర్యంగా ఉంది, నేను ఇచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా టైం ప్రకారం క్యాప్సూల్స్ ఇస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను, ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2 రాత్రి 2 వేయండి, వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గున్నాదం అమ్మా, డాక్టర్ గారిని పంపించండి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాలు, బాబుగారికి లారీ యాక్సిడెంట్ లో మతి స్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే. అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. బాలు, అదే నేను నీకప్పుడు పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాన్రా? చెప్తాను,
యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళాం. తిరిగి వచ్చాక ఒకరోజు నమస్కారం అమ్మా, నా పేరు మహేష్ ఆనంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు, అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు, ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకు ఇస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను. ఓకే? ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతకనివ్వడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగళ్యం ఉంటుందని. ఆ మాత్రం దానికి ఇంత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జలరాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని, ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు, నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా అమ్మా, కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను అంతే. రోహిణి, రోహిణి, బాలు వల్ల మామూలు మనిషినయ్యా? అదేం లేదమ్మా, నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు మాత్రలు తీసి చెత్తపుట్టలో పడేయడం చూశా. చెత్తపుట్టలో నుంచి తీసి బాబుగారి పొట్టలో వేశా. రోజు ఇదే తంతరుకో, పొట్టలో పడ్డ మాత్రలు ఊరుకుంటాయా ఏంటి? వాటి పని అవి చేశాయి, మధ్యలో నాదే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే ఇక్కడ కడుపు నిండినట్టుంది. తల్లి ప్రేమంటే ఇదేనమ్మో చిత్రం. అది సరే కానీ బాబుగారు. ఏంట్రా, నన్ను నాన్నగారు అని పిలవకూడదా? భేషుగ్గా పిలవచ్చు. నాన్నగారు, ఇంతకీ ఆ రీల్ ఎక్కడ దాచారు? గుర్తు రావట్లేదురా. అట్టయితే అది గుర్తొచ్చే వరకు మామూలుగా మతి లేనట్టుగానే ఉండండి. అడుగో, వాడు రహస్యం కోసం గుడ్డ దక్కలా వస్తున్నాడు, వాడిని ఆట ఆడండి, మేము సైడ్ అయిపోతాం. అమ్మారా, అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, మహామంత్రి గారు, ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా, చెప్పండి ఎక్కడుందో చెప్పండి. దా ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీ లో ఉందన్నమాట. వదులుతానే గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్ ఇస్తా చూసుకో. మిస్టర్ సత్యమూర్తి. ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియాజబ్ వచ్చినందు వల్ల, నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగం నుంచి తీసేయమని ఆర్డర్స్, నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని
ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చి ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా. ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే రికమెండ్ చేస్తా, ఫాలో మీ. ప్రేమించడం తప్ప? వాడి కూతుర్ని ప్రేమించడం తప్పే. ఆ గాయత్రి చేసిన తప్పేంటి? ఆ నీచుడు కడుపును పుట్టడమే ఆ పిల్ల చేసిన తప్పు. అయితే నీ కడుపును పుట్టడం నేను చేసిన తప్పు. అమ్మా, ఈ ఇంట్లో ఎవరిని కొట్టడని నీకు ఒట్టేశా. వీడు చెయ్యెత్తి దండం పెట్టాల్సిన మీ మీదే చెయ్యెత్తాడు. తట్టుకోవడం నా వల్ల కాదు. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా. ఇది మా ఇంటి విషయం, మధ్యలో నువ్వెవడోరా? ఈ తల్లికి పెద్ద కొడుకునరా? కొట్టు, తప్పు, నరుకు. నేను గాయత్రిని పెళ్లి చేసుకుంటా. ఆ కూతే కొయ్యొద్దంట. గాయత్రి నెల తప్పింది. ఏమన్నా? గాయత్రి నెల తప్పింది. ఇంత గొప్ప పని చేసి ఇప్పుడే నాకు చెప్పడం అనవసరంగా నా చేత తన్నులు తిన్నావు కదరా నా చిట్టి తమ్ముడు. అమ్మా, కాగల కార్యం తమ్ముడే తీర్చాడు. ఇప్పుడు దుష్టమావగాడి జుట్టు మన చేతుల్లో ఉంది. ఒరే మావా, ఇక నువ్వు అయిపోయావురా. మీ ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడానికి ఇదేమి చెడుగుడాట కాదు. ఏంటయ్యా, నా కూతురు ఎవడో కుర్రోడితో తిరుగుతుందా? అసలు ఆ కుర్రోడు ఎవరనుకుని మాట్లాడుతున్నారయ్యా? ఆడు సయాన నా అక్క కొడుకు. కొద్ది రోజుల ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. అయినా ఇంకొక్కసారి ఇట్లాంటి గాలి వార్తలు మోసుకొచ్చారంటే చంపుతా. నా బిడ్డకేంటయ్యా, బంగారు తల్లి, వజ్రాల మూట, రూపవతి, గుణవతి, శీలవతి, గర్భవతి కూడా. మాటలు తిన్నగరాని. వంకర మాటలు మాట్లాడటానికి నీలాగా శంకర మనిషినా ఏంటి? నీ కూతురు నెల తప్పింది. ఆ ఘనకార్యం చేసిన వాడు నా తమ్ముడు. ఏంటమ్మా, ఏంటమ్మాడనేది? ఇప్పుడు తలదించుకోవాల్సింది నువ్వు కాదు బుల్లెమ్మా, నీ బాబు వీరదాసు. నువ్వు విసరణ వల్ల నువ్వే పడ్డావు. ఇక చచ్చినట్టు మా అమ్మ కాళ్ళు పట్టుకో. నువ్వేం డౌట్ పడకు, పడతాడు. మా సారన్న స్పెషలిస్ట్. అవసరమైతే నా బిడ్డ పేకైన పట్టుకుంటానే. బాలో, నా అక్క కాళ్ళు చస్తే పట్టుకోను. ఇదిగో బుల్లెమ్మా, ఈ బాబిష్టోడు అనంత పని చేసినా చేస్తాడు గాని నువ్వు నా తోరా, నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తా. ఏంటి, ఆ రమణంగానే వెళ్ళిపోవేనా? నాన్న, నిన్నెప్పుడు నాకు ఇది కావాలి నాన్న అని అడగలేదు. ఒకే ఒక కోరిక కోరతాను, కాదనోగా? ఆణ్ణి పెళ్లి చేసుకోవడం తప్ప ఏదైనా అడుగు. నేను సుఖంగా ఉండాలంటే నువ్వెప్పుడూ నా ఇంటికి రాకు. సారు, నువ్వెంత ఫ్రాడ్ గాను అని బిడ్డ కూడా తెలిసింది. ఆగు, ఆ పోరిని బట్టి ఆస్తి మొత్తం గుంతుకురా అంటే నీ కొడుకు తన్నులు తిని వచ్చిండు. నీ కూతురు గిట్ట చేసింది, ఇక నీకు ఆస్తి ఆడికెళ్ళొస్తుంది? అదేనా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, నీ బావగారితోని స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో, పిచ్చి బట్టక ముందు చేసిన సంతకం అని చెప్పు, ఆస్తి మొత్తం నువ్వే గుంజచ్చు. మూర్తి, నీ జన్మలో ఇచ్చిన గొప్ప సలహా ఇద్దరా పద. పిచ్చి బావ ఒంటరిగా దొరికాడు. బావా, ఈడొక పిచ్చి మాలకం ఇప్పుడు ఎట్టరా? ఇగో సారు. ఏంటది? లాలీపాప్ అంటే ఇది చూసిండే ఉరుక్కుంటాడు. మరి నీ అమ్మ కడుపు మాడ, ఇవాళ నీ బుర్ర కరివే పాక్స్ లాగా పనిచేస్తుందట్రా. ఏ బాబా, బాబా బాబా ఎంగిలట్ట నా కదరా. ఎంగిల్ ఆస్తి ఊకినే వస్తదా? ఎంగిల్ నాకుతేనే వస్తది. అంతేనంట నాకు. బాబా
నువ్వెక్కడో సంతకం పెట్టు బావా, నువ్వెక్కడో సంతకం పెట్టు. అబ్బో సంతకం పెట్టు బావా, అబ్బా సంతకం పెట్టు బావా. ఎట్టో నేను చెప్తా సార్, గాడైతే పిచ్చోడు, మనం ఏం చేస్తే అదే చేస్తాడు. ముందు మీరు దస్తఖత్ పెట్టుండి, ఆయన కూడా పెడతాడు. ఓరు నీ ఇంట్లో పీనిగెళ్ళా, ఇవాళ నీ బ్రెయిన్ పాదరసల్ల పనిచేస్తున్నట్రా. బాబా నేను ఇక్కడ సంతకం పెట్టా, నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. ఏంట్రా సంతకం నీకు పిచ్చి తగ్గిపోయి? నా ఆస్తి నువ్వు కాజేయాలనుకున్నావు, నీ ఆస్తి నాకు రాసిచ్చావు. నేను సంతకం పెట్టావు కదరా మామా, కొడుకు దేశాలు పెట్టాడు, కూతురు చెయ్యిపో అంది, ఇప్పుడు గొంప కూడా గో విందా. ఇదిగో బొచ్చా, పోయి అడుక్కో. రా సారు, టైం వేస్ట్, ముస్టెత్తుకుందాం. అవు సారు, మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు. అది సరే గానీ ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు. నేనే ఇచ్చిన సారు. వాట్, మధుసూదనరావుకి పిచ్చి తగ్గిందా? అవును సార్, ఆయనకు తగ్గింది, మా సార్కి పట్టుకుంది పిచ్చి. ఇదిగో బుల్లమ్మా, పొద్దుగాల నుంచి లవ్వు లవ్వు అని పేనాడు తోడావు, ఇప్పుడు అడుగు చెప్తా. ఏంటి అడిగేది? నేను అడగటం, నువ్వు కాదంటావ్. అట్ట కాదు బుల్లమ్మా, అడుగు చెప్తా. ఏ, నిన్నంట సిరకట్లో చూస్తా ఉంటే లవ్ అడాలనిపిస్తుంది. నీ చీర కట్టు చూపులన్నీ కొలగొట్టు, బొట్టు ముద్దెట్టు చేపట్టు నజట్టు పాసు, నీ మీస కట్టు రాసుకుంటే నీ పుచ్చుట్టు హమ్మ ఓలమ్మ కనిపించే జేజమ్మ గువ్వ, నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎంత బిడ్డు హబ్బ ఓ రబ్బ, నీ లబ్బి నాకివ్వ బాబు, నీ చేతి పట్టు చక్కిలింతలెన్నో పెట్టు ఠేరు ఓ హీరో వస్తారు టుమారో. అసలైన కసిలోన కిసుమిసు వయసే కాజైనా గిరిగిలా గిజిగాడా బుజి బుజి మురి నీ చీర కట్టు చూపులన్నీ కొల్ల గుడ్డు గుడ్డు ముద్దెట్టు చేపట్టు నగట్టు పాసు, నీ మీస కట్టు రాసుకుంటే రేపు చుట్టు హమ్మ ఓలమ్మ కనిపించే జేదమ్మ. అల్లు నేరేడు పళ్ళు జాజి పన్నీటి జల్లు సొగసే, ఇప్పకుంట సిక్కు చేటు ఎందుకింక ఎంత లేటు వల్ల పంత వలకంగా సరసకు రావే మురి పెంగా చీర కట్టు చూపులన్నీ కొల్ల కొట్టు కొట్టు ముద్దెట్టు చెప్పట్టు నా చెట్టు. ఇదిగో ముద్దు ముద్దు ఓపెనింగ్
వయసంత విరుచుకు పడనే చిన్నదాన్న గువ్వ నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎంత పెట్టు అబ్బ ఓ రవ్వ నీ లబ్బి నాకివ్వా నీ చేతి పట్టు చక్కిలింతలెన్నో పెట్టు ఠైరో ఓ హీరో వస్తారు టుమారో అసలైన కసిలోన కిసుమిసు వయసే కాజైనా కిరికిలా గిజిగాడా బుజి బుజి నూరి భామల్ని చీర కట్టు చూపులండి కొల్ల గొట్టు బొట్టు ముద్దెట్టు చెప్పట్టు నా జట్టు బాసు నీ మీస కట్టు రాసుకుంటే రేపు చుట్టు హమ్మ ఓలమ్మ కనిపించే జయమ్మ
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.